హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్వప్నాస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనము సొరకాయతో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అది ఎలాగో ఇప్పుడు చేసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే, ఒకవేళ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీనికోసం నేను సొరకాయని ఇందులో హాఫ్ తీసుకుంటున్నాను. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఇక్కడ హాఫ్ తీసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా లేతగా ఉంది కాబట్టి నేను సీడ్స్తో సహా నేను తురిమేసుకుంటున్నాను. ఒకవేళ కొద్దిగా సీడ్స్ పెద్దగా ఉంటే మధ్యలో సీడ్స్ తీసేసి తురుముకోండి. ఇలా తురుముకున్న తురుముని ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఒకవేళ మన దగ్గర పిండి తక్కువగా ఉన్నట్లయితే మనం సొరకాయని గట్టిగా పిండేసి వాటర్ తీసేసి వేసుకోవచ్చు. లేదు పిండి ఎక్కువగా వేసుకుని బాగా పిండితో చేసుకోవాలనుకుంటే పిండకుండా అదే మాదిరిగా సొరకాయని వేసుకోవచ్చు. ఇందులో ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసినవి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా ఈ విధంగా తుంపుకుని ఇందులో వేసుకుందాం. ఇలా చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలా తుంపేసి దీంతో పాటు మనం ఇప్పుడు 1/2 స్పూను జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుందాం మరింత టేస్ట్ కోసం. 2 స్పూన్లు నువ్వులు. ఇందులో కొద్దిగా కారం వేస్తున్నాను. అలాగే ఇప్పుడు బియ్యం పిండి, బాగా జల్లించుకున్నది మెత్తగా ఉన్న బియ్యం పిండి. ఇక్కడ నేను 2 కప్పులు, 1/2 సొరకాయకి అంటే నేను తీసుకున్న సొరకాయకి కరెక్ట్గా 2 కప్పులు పడుతుందన్నమాట. ఒకవేళ మీరు సొరకాయని బట్టి మనకి రైస్ ఫ్లోర్ ఎంత పడుతుందో అంత చూసుకొని కూడా వేసుకోవచ్చు. కావలసినంత సాల్ట్ వేసుకుందాం ఇందులో సరిపడా. వేసుకుని దీనికి ఇంకా వాటర్ అవసరం లేదు. సొరకాయలో ఉన్న వాటర్తోటే మనకి మొత్తం పిండి కూడా చక్కగా తడిసిపోతుంది. ఒకవేళ పలచగా అయినట్లయితే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది సొరకాయ గారెలు. అలాగే ఈ ఛానల్లో బోల్డన్ని స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయి. తప్పకుండా మీకు ఈ వీడియోస్ నచ్చుతుంటే వాటిని కూడా వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వీటిని వేసుకోవడానికి మనకి చేత్తో కనుక రాకపోతే ఇలా ఏదైనా పేపర్ కానీ కవర్ కానీ తీసుకుని దాన్ని కొద్దిగా తడిపి దానిమీద చేసుకుంటే నీట్గా వస్తాయన్నమాట. నేను ఎక్కువగా గారెలు చేసేటప్పుడు ఇలా పేపర్ తీసుకుని దాన్ని తడిపి దానిపైన చేస్తాను. ఈజీగా వస్తుందనేసి మీకు ఎలా వస్తే అలా వేసుకోండి, ఎలా వీలైతే అలా. ఈ విధంగా చేసుకుని మనం డైరెక్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు, లేదా మన గారెల్లాగా మధ్యలో హోల్ పెట్టేసి కూడా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా స్టవ్ పైన ఈలోపు మనం నూనె పెట్టుకుందాం. నూనె వేడైన తర్వాత గారెలు వేసుకుందాం. ఇది బ్రేక్ఫాస్ట్గానైనా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా సరే తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. బాగా నూనె వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇందులో. మీరు ఇవి కంప్లీట్గా చేసిన తర్వాత తినేటప్పుడు చెప్పకపోతే కనుక ఇది సొరకాయ గారెలని కూడా కనిపెట్టలేరు అనమాట, అంత బాగుంటాయి. మామూలుగా మనం మినపప్పుతో చేసిన గారెలు ఎలా ఉంటాయో అదే మాదిరిగా మన సొరకాయ గారెలు కూడా అంత టేస్టీగా ఉంటాయి. ఇలా 1/1 మనం వేసుకుందాం. చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. కొంచెం పలచగా చేసుకుంటే ఏమవుతుందంటే గారెలు త్వరగా కుక్ అవుతాయి. మనకి తినేటప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం క్రంచీగా కూడా ఉంటాయన్నమాట. ఇలా అన్ని రోస్ట్ అయ్యే వరకు మనం మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా చక్కగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కాలిన వాటిని ప్లేట్లోకి తీసుకుందాం. చాలా సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి వాటర్ ఎక్కువ తక్కువ అలాంటిది ఏమీ ఉండదన్నమాట. సొరకాయలో ఎంతైతే వాటర్ ఉంటుందో దానికి తగ్గట్టు పిండి వేసుకుని చేసుకుంటే ఎంతో ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి. వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదండి, నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే ఎవరికన్నా షేర్ కూడా చేయండి.
దీంతో పాటు నేను ఇక్కడ దీంతో చట్నీ, ఎనీ చట్నీ తీసుకోవచ్చు. మనం నార్మల్గా ఇడ్లీ దోశలకి చేసే చట్నీ అయినా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ స్పెషల్గా చికెన్ పికెల్ వేస్తున్నాను అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ గారెలకి. ఆల్రెడీ ఈ పికెల్ ఎలా చేయాలో ఈ ఛానల్లో ఉంది, ఒకవేళ కావాలంటే అది వాచ్ చేయొచ్చు.